ప్రజలు ప్రజా కూటమికి దిమ్మ తిరిగే విధంగా చెంప చెల్లు అనే విధంగా ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేసీఆర్ గారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆశయంగా మహానుభావుడు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో అమలు చేస్తున్నందున ఈ రోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి ఈ రోజు పరిపాలన ఇవ్వడం జరిగింది. కూడా రానికుండా వాళ్ళు చేశారంటే వారి యొక్క చేసేటువంటి ఆయన ఏ విధంగా తిరస్కరించారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈనాడు కేసీఆర్ కి ఇచ్చినటువంటి తీర్పుని ప్రజా తీర్పుగా పరిగణిస్తూ ఆయనటువంటి మళ్ళీ సీఎం గా చేసినటువంటి ఆ యొక్క తెలంగాణ ప్రజలందరం కూడా మేము అభినందిస్తున్నాం. అదేవిధంగా ఈయన పోయి కాలు పెట్టాడు, ఆడ కాలిపోయినాడు. ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ తిరిగి అదే ఆంధ్రాలో వచ్చే నలుగు మార్చిలో జరిగే ఎలక్షన్లన్నిటి కూడా ప్రజలు కూడా ఇక్కడితే తరిమి కొట్టేదానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పని ఇది ప్రజా తిరుపతి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన ఏపీలో కూడా ఆయన సీఎం చేసుకునే దానికి కూడా ప్రజలెంతో కూడా ప్రజలందరూ కూడా సంతోషించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇది తుది అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్ కూడా సుప్రీంకోర్టు ఇవ్వడం కూడా జరిగింది. దానిలో కూడా ప్రజా తీర్పు అనేది ఇంకా మొదట ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రజల తీర్పు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా దీవెనలు కానీ పరిగణిస్తూ ప్రజలందరూ కూడా ఆయన సీఎం చేసేదానికి తాదగలాడేదానికి కూడా సిద్ధంగా ఉండాలని మన వెంకటగిరి నియోజకవర్గ తరఫున మన వెంకటగిరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు ఆయన ఇదికి కేసీఆర్ యొక్క విజయోత్సవానికి కానీ మేమందరం కూడా స్వీట్ పంచుతూ సంతోషం పడుతూ వ్యక్తపరుస్తూ తెలియజేస్తున్నాం.